మీకు? జగనపల్ అంటే పెట్టిన సచివాలయాల విషయాలు అయితే కాస్త ప్రజలకి అయితే చేకూరలేదు. పింఛన్లు నవరత్నాలు అయితే పెట్టాడు, కానీ కింద స్థాయి అధికారులు గ్రామ స్థాయికి అందడం లేదు. అంటే ఈడ పొలిటికల్ నాయకులు ఎవరుంటే వాళ్ళ దగ్గరతో ఉంది, లోకల్ లీడర్లు ఎవరుంటే వాళ్ళది ఆలోచనలు అవుతా ఉంది, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు, అంతే తప్ప ఏరైతే ఏరే వాళ్ళది లేదు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది అని బాగా చేస్తున్నారా? అట్లంతే నవరత్నాల్లో ఫలితం లేదంటే ఐటీ తప్పపోతున్నాయి తప్ప అయితే ఏరే సంక్షేమ పథకాలు అంటే ఏమీ జరగలేడా. ఆ నవరత్నాలు ఐ బ్యాంక్ కాకుండా రైతుకు అమౌంట్లు అమ్మఒడి ఈ పథకాలు తప్ప అయితే ప్రజలు చేరేదైతే ఏమీ లేవు. డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. ఆపద అయి చేసినట్టు తప్ప అయితే ఏరేటి అయితే ఏమీ లేవు. పేదలకు ఏడంతున్నాయి, పేద ఉన్న రేషన్ కార్డులే తీసేయారు, ఇంకేమంతున్నా పేదకి ఉన్న రేషన్ కార్డులే తీసేశారు. కరెంటు మీటర్ పెట్టాడు, అమ్మఒడి ఎగిరిపోయింది, పిల్లల పరిస్థితి అది ఎగిరిపోయా, ఇంకేడపోయి జరుగుతుంది. పేదలు కూడా ఎగిరిపోయినాయి, పేదలకు ఎగిరిపోయినాయి కాదు చెప్తుంది. దాదాపు ఇంచుమించి కాళహాసాలు దాదాపు ఇంచుమించి 6,000 కార్డులు ఎగిరిపోయినాయి. ఇప్పటికి 6,000 కార్డులు జరిగితే ఇప్పుడు భవిష్యత్తు పోయినట్టే కదా, దెబ్బతిన్నట్టే కదా. అంటే 2-వీలర్ ఉంటే నీకు కరెంటు బిల్లు కట్ అయిపోయా, కరెంటు బిల్లు ఉన్నదంటే నీకు రేషన్ కార్డు కట్ అయిపోయా, అన్ని కట్ అయిపోయినాయి కదా, ఇంకేమొస్తా చెప్పు. 30 లక్షలు ఇళ్ల పట్టలు ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి ఇంకా ఇచ్చినప్పుడు చూద్దాం అండి, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు కదా, ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇచ్చిన తర్వాత అంటే లబ్ధిదారులు చేకూరితే దాని పక్కన ఫాలో అవుతుంది. ప్రతిపక్షాలు పోస్ట్ పోన్ చేపిస్తున్నాయి అంటున్నారు, మరి ప్రతిపక్షాలకి దీనికి సంబంధం లేదు. మనం కరెక్ట్గా పోతామంటే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ వస్తాయి కదా, ప్రతిపక్షాలు కూడా నీకు సపోర్ట్ చేస్తాయి. నువ్వు చేసే మా అభివృద్ధి పనులు అయితే ప్రతిపక్షాలు నీకు తోడు వస్తాయి కదా, రాకుండా పోవు కదా, వ్యతిరేకించరు కదా. ఇప్పుడు ఢిల్లీలో రైతులు చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, దాని మద్దతుగా కొవ్వొత్తులు ర్యాలీలు ఇవి చేస్తున్నారు, రైతులు గిట్టుబాటు తర్వాత ఎందుకు చేస్తారు, చేయరు కదా. ఆ విధంగా ప్రభుత్వం మీద అసమర్థత అయితేనే వ్యతిరేకం వస్తుంది, లేదంటే లేదు కదా. ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగానే ఉంది, వ్యతిరేకత 50-50% ఉంది, వ్యతిరేకత 50-50% వ్యతిరేకత ఉంది. తెలంగాణలో చూస్తే బీజేపీ వచ్చింది, ఇక్కడ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళ వాళ్ళ వర్గాల్లో బట్టే తేలుతుంది. 90% అంటే ఎవరు మెజార్టీ రాదు. ప్రజెంట్ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు పెట్టుకున్నా కానీ సరే ఈక్వల్ 1-2 తేడా ఓటు తేడాతో నీకు ఇది అవుతారు, అంతే పెద్ద మెజార్టీ ఉండదు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ పోటీ అవుతుందా? పోటీనే, అంతే కంపల్సరీ ఉంటుంది. గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది, గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది జనసేన, ఇవ్వగలుగుతుంది గట్టి పోటీ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఇంతకుముందు పార్లమెంట్లో వెంకట సాంగ్ గెలిచినప్పుడు బాగా అభివృద్ధి చేశాడు అనమాట బీజేపీ. అంటే అప్పటి నుంచి డెవలపింగ్ లేకుంటుంది, కానీ కేంద్రం నిధులు కాబట్టి దాన్ని డెవలపింగ్ చేసే దానికోసం ఇప్పుడు మార్పు అయితే కోరుకుంటారు. ఈసారి పనబాక లక్ష్మి గారు గట్టి పోటీ ఇవ్వగలుగుతారా వైసీపీకి? గెలిచే అవకాశం అనేది చెప్పలేదు, అదే చెప్తుంది కదా 50-50% అటైన్ ఉంటే ఇటైన్ ఉండొచ్చు దాని ప్రకారం ఫలం. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమని అక్కడ పెట్టినది కావాలంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అంటున్నారు, మరి అమరావతే కావాలి, అమరావతి నడిపొట్టు నుండి అయితే కావాలి. 3 రాజధానులు ఎడిపోతాడు, ఏ నుంచి విశాఖపట్నం పోలేడు కదా, విశాఖపట్నం ఎడిపోతాడు ఒక అధికారి పోవాలంటే 3 రోజులు పడుతుంది, పోలేడు నడిపొట్టు నుండి అమరావతినే బెస్ట్. అంటే వాళ్ళు ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ని డెవలప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక చోట చేస్తే అంతవరకే కావాలంటే మిగతా వాళ్ళు ఇటుపోతారు. అంటే 3 రాష్ట్రాలు అండి, ఇది ఒక రాష్ట్రం కదా, ఇది అప్పుడు ఇడిపోతుంది. ఇప్పుడు తెలంగాణ పెద్ద చిన్న రాష్ట్రాలు చేయలేం కదా, అన్ని అభివృద్ధి కోసమే చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే అప్పుడు చేసినాడు చంద్రబాబు నాయుడు, టెక్నాలజీ పూర్వం చేశాడు లేదు ఇంకో ప్రకారం చేశాడు, కానీ క్యాపిటల్కి ఉంటుందని చేశాడు. కానీ ఇడిపోతామని చెప్పుకున్న స్వార్థ రాజకీయాల కోసం చేసిన తప్ప అయితే ఏదైతే కాదు దాని గురించి. అంతే ఇంకేం కాదు, ఇది మొత్తానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకత బాగానే ఉంది. అంటే 50-50% అది ఈసారి ఇటన్నిటిలో పోటీ పడి ఏది రాగలదంటున్నారు? నేను చెప్పేది ఏది గెలిచిందో సమానంగా వస్తుంది, అంతే జస్ట్ 1-2 ఓటు నాటికి అనుకున్నదానికి సమానంగా వస్తుంది. కానీ 1-2 ఓట్లు తేడాతేనే ఇది అవుతుంది. మెజారిటీ అంత ఎక్కువ, తక్కువ మెజార్టీ అంతే ఎక్కువ కాదు, 100లోనే అంత మించి అయితే రాదు, 100లోనే ఎవరు గెలిచినా 100లో వస్తారు, కానీ వేలలో అయితే రారు దానిలో ఉద్దేశం. పథకాలు ఎలా ఉన్నాయి జగన్ పెట్టి? పథకాలు ఉన్నాయి, తినేసేవాళ్ళు తింటా ఉన్నారు, వచ్చేదేమో అందరి మీద అప్పులు అయిపోతాడే, కాకపోతే కష్టమే, కొంచెం కష్టపడితే గెలుస్తాడు, కాకపోతే టీడీపీ కొంచెం వీక్గా ఉంది కాబట్టి బీజేపీలో అంత సీన్ లేదు, వస్తే జగనే. మరి తెలంగాణలో బాగానే వచ్చింది బీజేపీ? తెలంగాణ కథ వేరే, ఆంధ్ర కథ వేరే. ఆంధ్రాలో అంత తెలుగులో ఉన్నాడు కదా, తెలంగాణలో మూర్ఖులు కొంచెం, కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి. నెక్స్ట్ ఎలక్షన్ వరకు చెప్పలేం, కానీ ఇప్పటికి వాటికి ఇబ్బంది లేదు జగన్కు. అంటే పథకాలు పేదల వరకు చేరుతున్నాయి, చేస్తామండి మేము కూడా, మాకు కూడా ఇస్తున్నారు కదా, మాకు కూడా 10,000 ఇచ్చారు లోను చేస్తాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇంకా రాలేదు నాకు, కాకపోతే వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు. రైతు భరోసా వస్తుంది, ఈ గుడ్డలకు మాకు 10,000 ఇచ్చారు, తర్వాత రేషన్ కరెక్ట్గా వస్తుంది. అదే పెంచుతారు, రేట్లు పెంచకపోతే ఎవరి వల్ల కాదు, అక్కడ వాడు ఎక్కడితే తీసాడు వాడు పట్టి వాడు, కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మందు అనేది రేటు పెంచడం అనేది వ్యతిరేకత? అది వ్యతిరేక కాదు, ఎవడో నూటికి ఒకటి తాగేవాడు, మనం ఏం తాగలేదు కదా, మందుల గురించి ఇబ్బంది లేదు. ఆడవాళ్ళు మనము యూత్ బాగానే ఉండాలి, పర్వాలే. ఇప్పుడు మందు రేట్లు పెంచకుండా పూర్తి తీస్తే బాగుండేదా, ఎలా ఉండేది పరిస్థితి? మందు రేటు ఎంత పెంచుకుంటే పర్వాలే, ఎందుకంటే తాగేవాడు ఎట్టా తాగుతాడు, తగ్గే అవకాశం లేదా? తాగదు, అదే ఎట్లా తగ్గుతుంది,
దాంట్లో తగ్గితే ఏడా ఆరు మంది తగ్గితే ఏడు రేట్లు ఏడు పెంచాలి మళ్ళీ కాబట్టి ఇబ్బంది ఏం లేదు వాలంటీర్లు బాగానే పనిచేస్తారు టీవీ చూస్తాను నా దగ్గర సెల్లో ఉండదు ఇది ఎప్పుడు వస్తుంది మామూలుగా చూస్తాం వాలంటీర్లు బాగానే పనిచేస్తారు పనిచేస్తారు వస్తారు వాళ్ళు కావాల్సిన మెసేజ్లు పెడతారు ఏదైనా అవసరం వస్తే ఇంట్లో కాడికి వస్తారు నెక్స్ట్ ఇస్తే రైస్ని బట్టి తెలియదు కానీ ఇప్పటి వరకు బాగానే ఉండదు సమాచారం అందిస్తున్నారు అందిస్తున్నారు ఏది కావాలన్నా మనకు మెసేజ్ ఇప్పుడు అమ్మ ఓడి పథకం కావాలా మెసేజ్ పెట్టేస్తారు మీరు పలానా పలానా అండి అని పెడతారు బాగుంది అన్న ఇప్పుడు టీడీపీ పనిభాగ లక్ష్మి గారు ఉన్నారు ఆమె వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఏం లేదు నాది అంతా లేదు ఏడు కాన్స్టిట్యూషన్ ఉండేది వైఎస్ పార్టీనే ఎక్కడ వస్తుంది అన్న మొత్తం మీద జగన్ ఈ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది బాగానే ఉంది పర్వాలేదు రేట్లు పెరిగేది తగ్గేది అని ఈ దినరాజుడు నవరత్నాలు పెడతా ఉన్నాడు డబ్బు అంతా ఇంకా పెరుగుతాయి ఇవన్నీ ఇప్పుడు రేషన్ కార్డులు ఈయన పదవిలోకి వచ్చిన తర్వాత చాలామంది తీసేశాడు అన్యాయంగా అని చెప్పి ప్రతిపక్షం అన్యాయం కదా ఇలా ఒకటి 4 ఇళ్ళు 4 ఇళ్ళు ఇచ్చారు ఒకటి ఇంట్లో 3 కార్లు ఇద్దరు ముగ్గురు ఉంటే 3 కార్లు పెట్టుకున్నారు అదంతా ఏం లేదు అన్యాయం ఏం తెలియదు ఉండేది ఎగస్ట్ ఉండేది తీస్తాను అంతే ఇంకా పెన్షన్లు కూడా పెరకల్లా చాలా మంది వేస్ట్గా తీసుకునేవాళ్ళు కొడుకు కొడుకు ట్యాక్స్ కట్టేవాడు నాయన తీస్తున్నాడు ముసలి ఇద్దరుంటే ఇద్దరు తీస్తున్నాడు అంతా ఏం లేదు బాగా డబ్బు వస్తున్న వాళ్ళకి తీసేస్తున్నారు తీసేస్తాను అంతేకాని పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం ఏం చేయలేదు 30 లక్షలు ఇల్లు పట్టేస్తా అంటున్నారు కదా దాని గురించి 30 లక్షలు ఇళ్ళ పట్టాలు అందజేస్తా అంటున్నారు ఇస్తారంటే కొన్ని కోట్లు ఉన్నాయి కదా అక్కడ తగరాదులు పోయి మిగతాటి ఇస్తారు ఈ నెలలో 25వ తేదీ అన్నాడు నాకు కూడా వస్తుంది ఇచ్చా రాసుకోడారు ఇస్తామన్నారు అయితే బాగానే ఉంది 2022లో ఇల్లు కట్టిస్తారు ఇప్పుడేం పట్టాలి సార్ అంతవరకే బాగానే ఉంది ఏం ప్రాబ్లమే లేదు అనిపిస్తుంది అంటే అట్నే ఉంది ఒక మారిగా ఉంది ప్లస్ ఏం అనిపించడం లేదు ఆ టైర్ రకరకాలుగా ఉండదు ఒక్కొక్క విధంగా అనేది ఏమి ఉన్నది పథకాలు చాలా పెట్టామంటున్నారు మరి అందుతున్నాయా ప్రతి ఒక్కరికి అందడం అనేది ఉండదు కదా ఏదో యావరేజ్గా అందుతున్నది అంటే ప్రతి పేదోడికి చేరట్లేదు అయితే చేరుతున్నది అంటే ప్రతి పేదోడికి మనం అంటే మనకి జనరల్గా తెలియదు కదా కొన్ని విషయాల్లో మనంత వరకు ఏదో ఒక రకంగా అంతే మీ వరకే ఉన్న చేరే పథకాలు ఆయన పెట్టి మాకు ఏం లేదండి వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాలంటీర్లు ఏముందండి ఈ రోజులు తెలియదు ఏముంది నీ ఎదురుకుంటే నువ్వు ఉన్నావంటే బాగా మాట్లాడతారు నువ్వు లేవంటే వస్తావులే చేస్తావులే అంటారు అంతే అంటే వాళ్ళ వల్ల పనులు అవ్వట్లేదా వాళ్ళ వల్ల కొన్ని పనులు అవుతున్నాయి కొన్ని పనులు కావడం లేదు రేషన్ పెన్షన్ ఎలా ఉంది రేషన్ పెన్షన్ బాగుంది అందిస్తున్నారు అందిస్తున్నారు నచ్చడం వల్ల తాగే వాళ్ళు తగ్గారా పెరిగారా తగ్గను లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గేది అంటే ఏం లేదు అది మరి ఆయన నిదానంగా తీయేస్తానంటున్నారు తీయేస్తాననేసి మరి లక్ష మంది లక్ష చెప్పుకుంటూ ఉంటారంటే అది ఇప్పుడు కంప్లీట్గా ఎత్తేయలేరు కదా ఎత్తేస్తే అది నిగరం లేక శుభ్రంగా లేకుండా ఎత్తేస్తే అది బాగుంటుందే కానీ ఇప్పుడు పెంచడం దేనికి ఇప్పుడు 500 కూలికి పనికి పోతాడు ఇప్పుడు సాయంత్రం రేటు ఏ గాడికి వస్తున్నాయి కదా ఉన్నాడు రాకుంటే ఏం లేదు కదా ఎత్తుకునే ఏం లేదు కదా కంప్లీట్గా అయితే వదిలేడు కదా అప్పుడు 400 ఇంటికి ఎత్తుకుని పోతున్నాడు 100 తాగుతున్నాడు ఇప్పుడు 200 ఖర్చు పెట్టుకున్నాడు 300 ఎత్తుకుని పోతున్నాడు అంతే అని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామందికి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి మీ ఉద్దేశం అది ఇంకా మా ఏరియాలో ఏం తొలగించలేదు ఇంకా అది దాన్ని పెండింగ్ పెట్టున్నారు కదా మళ్ళీ అది అయితే ఉన్నోళ్ళకి తొలగిస్తున్నారా లేకపోతే పేద అది ఇంకా తెలియలేదు క్లియర్గా క్లారిటీగా రాలేదు కదా 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి మీ ఉద్దేశం అది ఇంకా మా సైడ్ ఏం ఏం కంప్లీట్గా అసలు ఏం ఎత్తుకునే లేదు ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంది అంతే అంటే తెలంగాణలో బీజేపీ వచ్చింది మన రాష్ట్రంలోనే వచ్చే అవకాశం ఉందా మన అవకాశం మన పక్క ఎక్కువ ఉండదు అటువైపు అంటే వాళ్ళు కొద్దిగా ముమ్మరంగా ఇచ్చన్నారు కాబట్టి ఉండొచ్చు మన సైడ్ ఎక్కువ ఉండదు మరి ఇప్పుడు ఈయన పవన్ ఉన్నారు ఆయనకి ఈసారి అవకాశం ఏమైనా ఇవ్వచ్చా మరి పవన్కే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకే అవకాశం ఇవ్వలేకపోయినారు అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏమి అవకాశం ఇస్తారు బండి తోలేవాడికి బండి ఇప్పుడు కొనుగోలు చేసుకునేదానికి అవకాశం ఉండదు కానీ బండి తోలనోడికి బండి ఇస్తే ఏం ప్రయోజనం అదే తోలగలుగుతాడనే ఒక గ్యారంటీ నమ్మకం కుదరాలి కదా ఆయన అంటే సినిమాల వరకేనా అంతేనా అంతే రాజకీయంగా కష్టం అంటాం మొత్తం మీద జగన్ వచ్చిన ఈ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది ఏముందండి మామూలే అంతా జనరల్ మామూలే ఇంకా ప్రత్యేకించి అంటూ ఏం లేదు